హాయ్ ఫ్రెండ్స్, మనకు April 30వ తేదీన 6th క్లాస్ ఎంట్రన్స్ కోసం జవహర్ నవోదయ వారు ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. ఆల్రెడీ అక్టోబర్ నవంబర్లో మనం అప్లై చేసుకోవటము, ప్రిపరేషన్ సాగించడం కూడా చేస్తున్నాం. అయితే ప్రస్తుతం కొత్తగా మొదటిసారి యొక్క ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయకుండా నవోదయ రాస్తున్నటువంటి విద్యార్థులు ఈ యొక్క ఆదివారం నుండి లేదా సోమవారం నుండి ఓఎంఆర్ సీట్ అనేటువంటిది ఒకటి ఉంటుంది, ఆ యొక్క బబులింగ్ అవన్నీ కూడా ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇంతకుముందు ఏదైనా సైనిక్ ఇటువంటి ఎగ్జామ్లు రాసి ఉన్నప్పటికీ కూడా ఇప్పటి నుండి ఒక సబ్జెక్ట్ మీద మాత్రమే ఫోకస్ చేయకుండా అటు మ్యాథ్స్ మాత్రమే అని, లేదంటే మెంటల్ ఎబిలిటీ మాత్రమేనని, లేదంటే ప్యాసేజెస్ మాత్రమేని, ఇలా ఒక్కొక్క దాని మీదనే మనం పూర్తి అవగాహన కోసం ఈ మధ్యకాలంలో ప్రిపరేషన్ చేయిస్తుంటాం మన పిల్లల్ని. కోచింగ్ సెంటర్లు అయితేనేమి, మనం వ్యక్తిగతంగా ప్రిపరేషన్ చేయిస్తుంటేనేమి. అయితే మన ఛానల్ ద్వారా మన వ్యూవర్స్కి చెప్పేది ఏమిటంటే, ముఖ్యంగా ఇప్పటి నుండి దాదాపుగా మనకు ఇక ఒక 1.5 మంత్ ఉంది కాబట్టి, ఈ 1.5 మంత్లో ఇప్పటి నుంచి ఖచ్చితంగా పూర్తిగా 100 మార్కులకి, అంటే 80 బిట్లను కోచింగ్ సెంటర్ల వాళ్ళు కానీ వ్యక్తిగతంగా ప్రిపేర్ చేస్తున్నటువంటి తల్లిదండ్రులు కానీ 80 బిట్లు 100 మార్కులకు ఓఎంఆర్ సీట్ ప్రాక్టీస్ అనేటువంటిది ఖచ్చితంగా కూడా ఉండాల్సి ఉన్నటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఓఎంఆర్ ప్రాక్టీస్ లేక చాలామంది బాగా చదివేటువంటి విద్యార్థులు కూడా ఈ యొక్క ఎగ్జామ్లో వెనకబడినటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి. మీ యొక్క పిల్లలు కానీ కోచింగ్ సెంటర్స్లో ఉంటే ఆ కోచింగ్ సెంటర్లో ఒక మ్యాథ్స్ మీదనో లేదా మెంటల్ ఎబిలిటీ మీదనో ఒక 20 మార్కులకో 40 మార్కులకో ఎగ్జామ్ పెట్టుతూ ఉంటే మీరు ఒకసారి ఎంక్వైరీ చేసి ఇప్పటి నుంచి ఆ యొక్క ఓఎంఆర్ సీట్ కానీ ప్రాక్టీస్ చేపిస్తుంటే ఓకే, చేపించకపోతే ఖచ్చితంగా ఓఎంఆర్ సీట్లో బబ్లింగ్ ప్రాక్టీస్ చేపించాలి. దానికి పెన్ను కూడా ఒక మంచి పెన్ను వాడాలి, దాని గురించి కూడా మనం తర్వాత క్లాసులో తెలియజేస్తాం. కాబట్టి ఇది ఫ్రెండ్స్ ఈరోజు సమాచారం. ఖచ్చితంగా నవోదయకు ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులు ఈ రోజు నుంచి లేదా ఒకటి రెండు రోజుల్లో 100 మార్కులకు 80 బిట్లను ఓఎంఆర్ సీట్లో బబ్లింగ్తో మాత్రమే ప్రాక్టీస్ చేస్తే మీకు ఖచ్చితంగా విజేతలు అవుతారు. ఎందుకంటే 50% సబ్జెక్టు, 50% ఈ యొక్క బబులింగ్ ప్రాక్టీస్ మీద కూడా మన విజయ అవకాశాలు ఉంటాయి. ఇది చెప్పడానికి వినడానికి అతిశయోక్తిగా ఉన్నప్పటికీ కూడా ఇది నిజం. ఎందుకంటే చాలామంది ఈ బబులింగ్ ప్రాక్టీస్ లేక కోచింగ్ లేనటువంటి వాళ్ళు ఎగ్జాంపుల్కి సీటు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఒక్కొక్కసారి బబులింగ్ చేసేటప్పుడు 9వ క్వశ్చన్కు ఏ ఆన్సర్ ఉంటే అది 10వ క్వశ్చన్కి పెడితే అలా 1/1 ఒక 4-5 మార్క్స్ డిఫరెన్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. ఈ డిఫరెన్సే పిల్లవాడికి సీటు మిస్ అయ్యేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఫ్రెండ్స్, ఓఎంఆర్ సీటుతో బబ్లింగ్ ప్రాక్టీస్ చేయండి, విజయ అవకాశాలు మెండుగా ఉండే విధంగా మీరు చూసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్. మరో అప్డేట్స్తో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్.